మనం ఏం చేసినా వీళ్ళు ఇంతేలే, ఏముంది, మనం పంచుకుందాం, పెత్తన దారిలో పంచుకుందాం అని చెప్పి మళ్ళీ ఆ పెత్తన దారిలో వ్యవస్థ వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు జరగబోయే ఎన్నిక బలిసిన వాడికి, బక్క చిక్కిబడిన వాడికి జరుగుతున్న ఎన్నిక. బలిసిన వాళ్ళు పక్కన చంద్రబాబు నాయుడు గారు పక్కన ఉంటే, పవన్ కళ్యాణ్ ఉంటే, బక్క చిక్కిన వాడి పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మీరు అందరు కూడా ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు వెనక్కి వెళుతామా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు మనకి ముందుకు వేయించాడు. 2024లో మనం మళ్ళీ మన ముఖ్యమంత్రి జగనన్నను గెలిపించుకుందాం, 10 అడుగులు ముందుకు వేయిస్తాడు మన చేత. ఒక అడుగు పడింది, మనం నమ్మాం, ఒక అడుగు వేయించాడు మిమ్మల్ని. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా నమ్మి ఈరోజు మళ్ళీ ఆయన బలం కాపాడుకుంటే ఇంకా ఎక్కువ పదవులు ఇస్తాడు, ఇంకా అనేక రకాల సంక్షేమాలు తీసుకొస్తాడు. ఎన్ని ఎవరు ఎన్ని చెప్పినట్టుగా మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నానమ్మా. అభిమానం ఉండొచ్చు, నేను కూడా చొక్కాలు దించుకున్నోడ్నే, కట్అవుట్లు కట్టినోడ్నే, మాల్లేసినోడ్నే, 1000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నోడ్నే. కానీ మనం అభిమానించే సినిమా హీరో హీరోగా ఉండాలనుకుంటాం, కానీ నిజ జీవితంలో సపోర్టింగ్ యాక్టరు ఒక కామెడీ యాక్టర్ అయితే మాత్రం భరించలేం. ఈరోజు ఎవరైనా పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెడతారు, నేను నాయకుడు అవ్వాలని పార్టీ పెడతారు, లేదా నేను నడిచే నాయకుడు ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిని పెట్టే పోవాలా. కానీ ఈరోజు ఒక ఆయన పార్టీ పెట్టి దేనికి పార్టీ పెట్టావా అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని పార్టీ పెట్టిన వ్యక్తిని మనం వెంట నడుస్తామా లేదా ఆలోచన చేయండి. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ పప్పు ఉన్నాడమ్మా. అమ్మ నాయకుడు అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా పోరాటం చేసేవాడు ఉండాలా. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎవరు ఎదురొచ్చినా ఎదిరించే దమ్మున్నవాడు నాయకుడు ఉండాలా. అవసరమైతే ఎంత దూరమైనా మీకోసం పోయే మానవత్వం కలిగిన నాయకుడు ఉండాలి. అన్ని లక్షణాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నాయి. అవతల వ్యక్తి నేను ప్రజల కోసం యోగలం చేస్తున్నా, పాదయాత్ర చేస్తున్నాను అన్నాడు, స్టార్ట్ చేసినాడు, 4 అడుగులు వేశాడు, తప్పు చేశాడని వాళ్ళ అబ్బాయిని లోపలేశారు. మనోడు ప్రజలందరినీ వదిలేసి నన్ను ఎక్కడ లోపలేస్తాడని చెప్పి ఢిల్లీకి పారిపోయిన వ్యక్తి ఆ పులికేసి ఆ పప్పులకి మీరు ఓట్లేస్తారా లేదని ఆలోచన చేయండి. కాబట్టి ఈరోజు మీ అందరి మీద ముందు కూడా ఈరోజు రేపు జరగబోయే ఎన్నిక చాలా ఒక ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలందరి పోరాట పటిమతో ఈరోజు రేపు జరుగుతున్న ఎన్నిక. మీరందరూ ఆలోచన చేయండి అమ్మా, ఒక ఊరిలో 2 బాగుపడాలంటే బాబు రావాలి, కానీ ఆ ఊరంతా బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి. ఈరోజు చాలా మంది అభివృద్ధి అంటే ఏమంటారంటే చంద్రబాబు నాయుడు గారి నిదర్శనంలో ఊర్లో పెద్ద బిల్డింగులు 4 కోటలు ఉంటే అది అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు అంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామంలో నా అక్క, నా చెల్లి, నా అన్న, నా తమ్ముడు ఎంతో కొంత ముద్ద దిగుతుందా, ఎవరికి ప్రతి ఒక్కరికి ఏమైనా సాయం అందుతుందా అని చూసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అట్లాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన ముందుంది. రేపు తునిలో జరగబోయే ఎన్నిక, ఈరోజు మీ అందరు కూడా ఆలోచన చేయండి. దాడిశెట్టి రాజన్నని రేపు 50,000 పై చీలిక మెజారిటీతో గెలిపించే జగనన్నకి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు వాస్తవమే చాలా మంది నన్ను అడగచ్చు, నువ్వు ఒక యాదవుడై ఉండి అవతల యాదవ సోదరుల పోటీ చేస్తుంటే నువ్వు ఎట్టొచ్చి ప్రచారం చేస్తావని. కానీ వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నా, నిజమే అవతల నా యాదవ సోదరుడు ఉండొచ్చు, కానీ ఆ యాదవ సోదరుడు 30 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో రాజకీయ అధికారం 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. కనీసం తూర్పు గోదావరి జిల్లాలో యాదవ సోదరుడికి ఒక భవనం కట్టిమని 30 సంవత్సరాలు అడుగుతా ఉంటే కనీసం భవనానికి కూడా సొట్టు లేకపోతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి కాకినాడలో 1000 గజాల సొట్టు యాదవ భవన్ కి ఇచ్చిన చరిత్ర ఈ గవర్నమెంట్ ఉంది, కాబట్టి అడిగే హక్కు నాకుంది. ఈ రోజు వైజాగ్ లో 200 కోట్ల రూపాయలకు సంబంధించి యాదవ భవన్ కట్టుకునేదానికి 1.5 ఎకరా సోటు స్థలం ఇచ్చిన చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది, అడిగే హక్కు నాకుంది. మన పవిత్రంగా కొలిచే వెంకటేశ్వర సన్నిధి గోలకు సంబంధించి చరిత్రగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు, కాబట్టి అడిగే హక్కు నాకు ఉంది. కాబట్టి ఈరోజు జగనన్న ప్రతినిధి తరఫున ఈరోజు దాడిశెట్టి రాజన్న కోసం బీసీలందరూ కూడా ఒకటవ్వాలని అడిగే హక్కు నాకు ఉంది. కాబట్టి ఈరోజు అడుగుతా ఉన్నాను, ఈ నియోజకవర్గం నుంచి ప్రతి యాదవ సోదరుడు ఆలోచన చేయండి.
రేపు రాజన్నను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉంది అని చెప్పిరో తెలియజేసుకుంటూ జగనన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని మాత్రం తెలుసుకోమని చెప్పి అందరికి కూడా తెలియజేస్తున్నానన్నా. ఎవరు ఎన్ని చెప్పినప్పటికీ కూడా 2024లో ఇక్కడున్న ప్రతి అక్క, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న, ప్రతి ఒక్కరు కూడా ఒక్క అడుగు ముందుకు వెయ్యండి. రేపు ఫ్యాన్ గుర్తు మీద మీరు నొక్కే బటన్ లోపలికి వెళ్ళాలి. వైఎస్ఆర్సిపి జెండా ఎగరేయాలి. జగన్మోహన్ రెడ్డి 155 నియోజకవర్గాలకి ఒక్క విజయకత్రం ఎగరాలి అంటే మీ ఆశీస్సులు ఇక్కడున్న రాజన్నకి ఉండాలి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా చేతులు జోడించి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు 4 మాటలు నాకు ఈ ప్రాంతంలో చెప్పేదానికి అవకాశం ఇచ్చిన రాజన్నకి, అలాగే ఎంపీ అక్కకి కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలిసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్.